ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారంటారు. కొంతకాలం శత్రుత్వం ఉన్నా సరే వారు వీరు వీరు వారు అవుతారనుకుంటారు. గతంలో అమరావతికి సంబంధించిన కానీ ఇతర వ్యవహారాల్లో కానివ్వండి హైకోర్టు జడ్జిలు కొన్ని తీర్పులు ఇచ్చారు. అవి కొన్ని ఎక్కువగా వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయి. వెంటనే వైసీపీ వాళ్ళు నోటుకు వచ్చిన తిట్లు తిడుతూ జడ్జీలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది సీరియస్గా తీసుకున్న హైకోర్టు సుమమోటోగా కేసు బుక్ చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఏకంగా సిబిఐనే రంగంలోకి దించడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, నానా బీభత్సం జరిగాయి. ఆ రోజు తప్పు ఇదంతానే దుర్మార్గం, వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావట్లేదు రావడం లేదని న్యాయ వ్యవస్థని తీర్పులు చెప్పి న్యాయమూర్తుల్ని అవమానిస్తారా అంటూ శ్రీరంగనీతులు చెప్పిన శుద్ధ పురుషులు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. మరి ఇవాళ ఏమైపోయింది ఆ నీతి? ఎదుటోడికి నీతులు చెప్పారు, మరి మీ వరకు వచ్చినప్పుడు ఆ నీతిని పాటించరా? ఇవాళ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, ఆ కోర్టులు హాజరు పెడితే ఆవిడ రిమాండ్ విధించారు. ఇప్పుడు ఆవిడని టార్గెట్ చేస్తూ తిట్టడం, నోటుకు వచ్చినట్టు తిట్టడం, ఆవిడ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారు, ఆవిడ వైసీపీ కార్యకర్త అంటూ నోటుకు వచ్చింది ఇట్లు తిట్టడం. ఆవిడేమో బీసీ అంట, ఎక్కడో భీమవరం దగ్గర ఏదో పల్లెటూరు, నోటుకు వచ్చినట్టు తిడతాం. మరి దీని మీద ఇప్పుడు హైకోర్టు ఎందుకు స్పందించడం లేదు అంటే, హైకోర్టు జడ్జిల్ని తిడితేనే స్పందిస్తుందా హైకోర్టు? కింది స్థాయి జడ్జిల్ని తిడితే స్పందించదా? ఇది ఒక ప్రశ్న. అంటూ ఇప్పుడు ఏంటి, జడ్జీలు తెలుగుదేశానికి అనుకూలంగా తీర్పులు చెప్తేనేమో వైసీపీ వాళ్ళు తిడతారు. అంటే యాక్చువల్ అనుకూలంగా చెప్పడం కూడా కాదు, జడ్జీలు చెప్పిన తీర్పు ఏదైతే ఉందో అది తెలుగుదేశంకి అనుకూలంగా ఉంటే వైసీపీ వాళ్ళు తిడతారు, వైసీపీకి అనుకూలంగా ఉంటే తెలుగుదేశం వాళ్ళు తిడతారు. అంటే ఇప్పుడు ఏంటి, మీరు మీ రెండు పార్టీలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మాకు వ్యతిరేకంగా ఏదన్నా చెప్తే ఆ వ్యవస్థని నిందించేస్తాం, ఆ జడ్జీనైనా సరే చంపేస్తామనా? అంటే ఎట్టుపోతున్నారు ఈ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వైసీపీ కానీ తెలుగుదేశం కానీ, వీళ్ళిద్దరూ ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే రాష్ట్రం ఏమన్నా మీ అబ్బసొత్తు అనుకుంటున్నారా, లేకపోతే ఈ రాష్ట్రానికి మీరు ఏమన్నా రాజుల్లా ఫీల్ అవుతున్నారా? నాకు అర్థం కావడం లేదు. దీని మీద హైకోర్టు ఇప్పుడు తీసుకోవాలి సీరియస్ యాక్షన్. వైసీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ముందు ఇంకా ఇది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఎలాగంటే జడ్జీలు తీర్పులు చెప్పడం మనసు ఇంట్లో భయపడుతూ ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దీని మీద సరే ఇంక ఈ తెలుగుదేశం బానిసలు వీళ్ళు బానిసలు అనే అనాలి, సరే ఈ రెండు పార్టీలకు సంబంధించిన బానిసలు కూడా ఇంకా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి దీని మీద హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుని ఒకళ్ళిద్దరు పెద్ద నాయకుల్ని, ఓ 10-30 మంది చిన్న స్థాయి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసేసి ఒక 10-15 ఏళ్ళు లోపలేసేస్తే కానీ వీళ్ళకి పట్టిని జబ్బు వదలదు. మరి హైకోర్టు దీని మీద చర్యలు తీసుకుంటుందా చూద్దాం.